చంద్రబాబు కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు చేరుకున్నారట వైఎస్ షర్మిల నారా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చే విషయంలో ఒక్కొక్క పార్టీని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు నందపురి బాలకృష్ణ అందుకే మొదట పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని చంద్రబాబు ములాఖాత్ మాట్లాడి కన్విన్స్ చేసుకున్నారు దీంతో నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయం పట్ల మాత్రం ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో అయితే ప్రేక్షకులు అసలు ఏమాత్రం గౌరవం మర్యాద లేకుండా మండిపడుతున్నారంటూ అందరూ కూడా చెప్తున్నారు కాబట్టే ఇప్పుడు ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా మారుతుంది అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్ లో ఉన్నారు మరి చంద్రబాబు కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు కి చేరుకున్నటువంటి వైఎస్ షర్మిల ఇప్పుడు తనకి సపోర్ట్ చేస్తున్నాడని చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ వెళ్లితో పాటు పురంధరేశ్వరి ఇంకా విజయశాంతి చాలా మంది సపోర్ట్ చేస్తుండగా ఇప్పుడు షర్మిల కూడా వచ్చింది షర్మిల జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయినా సరే వైఎస్ఆర్ టిపి అని తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ కేసీఆర్ తో ఢీ కొడుతోంది అంతేకాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇస్తోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు కోసం ఆమె జైలుకు వచ్చి పరామర్శించినట్టుగా అయితే తెలుస్తోంది నారా చంద్రబాబు నాయుడికి మరి ఇప్పుడు సపోర్ట్ చేస్తూ షర్మిల రావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీం అయితే షాక్ లో ఉంది ఇలా ఈ విధంగా చంద్రబాబు కోసం షర్మిల రావడం వల్ల మరి తమకు కూడా ఇబ్బంది ఏర్పడుతుందని ఎలా ఆయన్ని మరి ముందుకు తీసుకెళ్లగలుగుతామో తెలియడం లేదంటూ వాళ్ళు మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది నారా చంద్రబాబు నాయుడు కోసం ఇప్పుడు షర్మిల రావడం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది